హాయ్ అండి, తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. మీరు కనుక మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ని చూస్తూ ఉన్నట్టయితే, మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ వంటొచ్చిన మొగుడు, రచన పద్మావతి చలంచర్ల గారు. మరి కథలోకి వెళ్దామా? మిక్సీ కింద ఉన్న అల్మరాలో తెల్ల డబ్బాలో ఉంది ఉప్పు కాదా అన్న మాటతో హాల్లోని సోఫాలో కూర్చుని పరీక్ష పేపర్ దిద్దుతున్న వాసంతి తుళ్ళిపాటుతో తలెత్తి చూసింది. హాలు లోపలి గోడకు ఆనుకొని మోచేతి వరకు ఇడ్లీ పిండి అంటిన చేత్తో జవాబు కోసం చూస్తూ నుంచున్నాడు నందకిషోర్. జారిపోతున్న లుంగిని ఉండల చుట్టి పైకి దోపి బనీన్ లేకుండా ఇప్పుడిప్పుడే వస్తున్న చిన్న పొట్టతో పనిచేయటం వలన పట్టిన చిరుచమటతో ఏ భావము పలకని ముఖంతో ఒక కాలు గోడకు పైకి తన్నిపట్టి ఇడ్లీ పిండి కారిపోకుండా చేతిని ఎత్తిపెట్టి నుంచున్నాడు. మామూలుగా అయితే ఆ అవతారం నవ్వును తెప్పిస్తుంది, కానీ వాసంతికి కంపరం వేసింది. కొంత అయోమయంతో, కొంత భయంతో, కొంత చిరాకుతో కాదు అని ఏం చేశావు అడిగింది. ఎదురుగా కూర్చున్న ట్యూషన్ పిల్లలు నవ్వు ముఖంతో ఉత్సాహంతో చూస్తున్నారు అతని వైపు. ఏం చేయలేదులే, నువ్వు అంతలా ఇదైపోకు, ఉప్పేమో అనుకుని ఇడ్లీ పిండిలో వేశాను, కాదనిపించి నోట్లో వేసుకొని చూశా, వెంటనే మొత్తం కుప్ప కుప్పగా తీసేశా. అయినా ముగ్గు పిండి డబ్బా అక్కడ పెట్టుకుంటారా ఎవరైనా, తనదేమీ తప్పు లేనట్టుగా సమర్థించుకున్నాడు కిషోర్. పోపు సామాన్లు పెట్టే చోటు వదిలిపెట్టి మిక్సీ కింద ర్యాకులో చూస్తాడా ఎవడైనా, రెండు డాలు ఒత్తి పలుకుతూ ప్రశ్నించింది వాసంతి. అయినా నీకు మోచేతి వరకు పిండెందుకంటింది, ఎన్నిసార్లు చెప్పాను గరిటెతో కలపమని, చేతి నిండా గిన్నె నిండా పూసి పెడతావు, నేను వేసినప్పుడు ఇలాగే ఉంటుందా గిన్నె కానీ చేయి కానీ, చిరాగ్గా పేపర్లో తలదూర్చింది. పిల్లలు కూడా టీచర్ కోపం వచ్చిందని తలదించుకుని చదవటం మొదలెట్టారు. ఇడ్లీ పిండైనా దోశ పిండైనా ఉప్పు వేసినప్పుడు చేత్తో కలిపితేనే సమంగా కలుస్తుంది, రుచిగా కూడా ఉంటుంది అని చేయి కడుక్కుంటూ అన్నాడు. మీ బామ్మేగా చెప్పింది ఈ విషయం? మా అక్క కూడా అదే అంటుంది, మా బావ ఎంత మెచ్చుకుంటారో మా అక్క చేతి వంటని, నువ్వు తింటావుగా, అదంతా చేయి తీరు. నీ మొహం అదేదో రూల్ అన్నట్టు మాట్లాడకు, పని శుభ్రంగా చేయటం చేత కాదు కానీ, కోపంగా అంది. అతను నిలబడిన తీరు ఆడపడుచును గుర్తు చేస్తోంది. ఆవిడ కూడా అంతే, వస్తే వంటనేం చేస్తాలే అమ్మాయి అంటూ కిచెన్లోకి వెళ్తుంది. రాత్రి అదే సమయంలో ఆవిడ సీరియల్స్ కూడా వస్తాయి. వంట చేస్తూ కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ ఉంటుంది. ఏదైనా ముఖ్యమైనవి అనుకుంటే ఆ గోడకు అలాగే అనుకుని నుంచొని వింటుంది. వాసంతి మొహం చూసి ఇంకేం మాట్లాడలేదు కిషోర్. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి తలుచుకుంటూ చిరాకును కంట్రోల్ చేసుకుంటూ పేపర్లను కట్టిపెట్టి ట్యూషన్ అయిందనిపించింది వాసంతి. ఇడ్లీ పిండి కలిపిన గిన్నె పక్కన పెట్టేసి నోరు విప్పకుండా న్యూస్ పేపర్ తీసుకుని బాల్కనీలోకి పెట్టాడు కిషోర్. అక్కడైతే పెద్దగా అరవదని, ఈలోపు కాస్త కుదుట పడుతుందని. ఇక పిల్లలు వెళ్ళిన తర్వాత దిగాలుగా అలాగే సోఫాలో చెరగల విడిపోయింది. కళ్ళలో అసహాయతతో కూడిన సన్నని నీటి పొర. ఈ మాత్రానికేనా అని అనుకోకండి, ఈ ఎవరితో చెప్పుకోవాలి, తన బాధ ఎవరికి అర్థమవుతుంది అసలు. తమ్ముడికి చెప్తే మరదలతో సహా కలిసి నవ్వుతారు, స్నేహితురాలతో చెప్తే ఊరుకొందు, రుచిగా వండి పెడితే హాయిగా తిని కూర్చోక అంటుంది. తల్లితో తన బాధ పంచుకుందామంటే మగపిల్లాడితో వంట పని ఇంటి పని చేయించింది చాలక మళ్ళా వంకలు పెడతావా అంటూ తిడుతుంది. నేను చేయించను మహాప్రభో, తనకు ఆ పనులు ఇష్టం అంటే వినిపించుకోరెవరు. కళ్ళు మూసుకున్న వాసంతికి గతం సినిమాల్లోలాగా గిరగిరా తిరగసాగింది. పెళ్లి చూపులు, అబ్బాయికి హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం అనేసరికి మరే విషయాలు కూడా స్ఫురించలేదు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇది చాలు కళ్ళు మూసుకుని ఎస్ అని చెప్పటానికి. విజయవాడలో పుట్టి పెరగడంతో చుట్టాలంతా ఈ చుట్టుపక్కలే, గుంటూరు, తెనాలి, రేపల్లె, బాపట్ల, ఇదే ప్రపంచం, ఇదే లోకం. చిన్నప్పుడు నిర్ణయించుకున్నాను నా జీవితం భవిష్యత్తు హైదరాబాదేనని. హైదరాబాద్ చుట్టూ ఎన్నో కలలు కన్నాను, పెద్ద పెద్ద భవనాలు, మల్టీప్లెక్స్లు, మెట్రోలు, రోడ్లు, ఆఫీసులు నాకు కిక్కునిస్తాయి. ఎవరి పని వారు చేసుకుంటూ ఎంత ఆనందంగా ఉంటారు, కానీ ఎక్కడో చిన్న నిరాశ. అమ్మా నాన్న హైదరాబాద్ సంబంధం తెస్తారా, ఒప్పుకుంటారా అని. విజయవాడలోనే స్కూలు, విజయవాడలోనే ఇంటరు, ఇక్కడే డిగ్రీ, ఇక్కడే పీజీ, ఇక్కడే బీఎడ్, ఇక్కడే ఉద్యోగం. నా జీవితంలో కృష్ణానది తప్ప మరేమీ లేదు. ఛీ,
ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పాను హైదరాబాద్ సంబంధం అయితేనే చేసుకుంటాను అని. దాని మొహల్లే అంది అమ్మ పట్టించుకోకుండా. నేను వాళ్ళని పట్టించుకోకుండా హైదరాబాద్ కాని సంబంధాలన్నీ తిరగొట్టేశాను. ఫైనల్గా ఈ సంబంధం వచ్చింది. కిషోర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఈ ఒక్క క్వాలిఫికేషన్ చాలు. నా జీవితం అంతా మెట్రో సిటీలోనే గడిచిపోతుంది. లాంగ్ డ్రైవ్లు, ఏసీ ట్రైన్లు, ఈ విజయవాడ మూలాన ఏనాడు ఏసీ ట్రైన్ మొహం కూడా చూడలేదు. అదృష్టం బాగుండి పెళ్లి కొడుకు నేను నచ్చితే బిర్లా మందిరికి వస్తానని మొక్కుకున్నాను. కనకదుర్గమ్మను వదిలేశాననుకోండి, అనుకోకండి. నా బాధ ఏమిటో కనకదుర్గమ్మకు తెలుసు. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎవరొచ్చినా కనకదుర్గమ్మ దర్శనం డ్యూటీ నాదే. పూలమ్మిలు, కొబ్బరికాయల వాళ్ళకి, చెప్పుల వారికి నేను సుపరిచితం. పూజారులకు కూడా వచ్చిన చుట్టాల సోది వింటూ గుడికి తీసుకెళ్ళి కొబ్బరికాయలు, ప్రసాదాలు కొనిపించుకుని అమ్మవారి దర్శనం చేయించుకుని తీసుకురావటం నా 8వ తరగతి నుంచే మొదలు. కొత్తలో బాగున్నా తర్వాత చిరాకు, కోపం, ఆ తర్వాత అసహనం పుట్టుకొచ్చింది. నా వల్ల కాదని మొత్తుకున్నా నేర్చుకోవాలి ఇవన్నీ. బెజవాడ అమ్మాయిలంటే కత్తి అనిపించుకోవాలి అంటూ సూక్తి రత్నాలు కొంతలో కొంత ఊరట కనకదుర్గమ్మతో నా మొర చెవిని వేసేదాన్ని. ఏమాట కామాటే అమ్మని ఎన్నిసార్లు దర్శనిచ్చినా చాలదు. నాకు తెలియకుండానే చేతులు జోడించి ప్రశాంతంగా కళ్ళు మూసుకునేదాన్ని. అబ్బాయి వాళ్ళది పొన్నూరు దగ్గర చిన్న ఊరు. తల్లి తండ్రి చిన్నతనంలోనే పోవటంతో నానమ్మ పెంచింది. అక్క తమ్ముడు ఇద్దరికీ 10 ఏళ్ల వ్యత్యాసం ఉంది. బావగారికి రైల్వేస్లో ఉద్యోగం. మనవడు ఎక్కడ కాలేజీలో చేరితే తను అక్కడికి వెళ్ళి ఉంటూ చదివించుకుందట నానమ్మ. హైదరాబాద్లో ఉద్యోగంలో చేరితే కూడా తను వదలలేదట. ఇంతకాలం కూడా ఉండి జాగ్రత్తగా చూసుకుందట. పెళ్ళైతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుందట. ఇక్కడి వాళ్ళే కాబట్టి అమ్మ నాన్నలు ఇష్టపడ్డారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి నాకు అంగీకారమే. దుర్గమ్మ తల్లి నా మొర ఆలకించింది. నాకు నేను ముందే చెప్పుకున్నాను అబ్బాయి ఎలా ఉన్నా సర్దుకుపోవాలి అని. అవ్వా కావాలి, బువ్వా కావాలంటే కుదరదు కదా. నిశ్చయించుకున్న పెళ్ళికి చూడటం ఎందుకులే అని పెళ్లి చూపుల తంతును నేను పెద్దగా పట్టించుకోలేదు. నా బుర్ర నిండా మెట్రో ట్రైన్లు, మల్టీప్లెక్స్లే తిరగాడుతున్నాయి. నిశ్చితార్థంలో చూశాను. సంతోషం ఉప్పొంగింది. నిజంగా బాగున్నాడు. కాదు, అందంగా ఉన్నాడు. నాకన్నా కూడా తెల్లగా, ఎత్తుగా, ఎత్తుకు తగ్గ లావుతో హుందాగా కూడా అనిపించాడు. తన ముందు నేనే తేలిపోతాను. ఎందుకు ఒప్పుకున్నాడు అబ్బా నన్ను చూసి? ఎంక్వైరీలో తేలింది ఎక్కడో దూరపు చుట్టరికం. మంచి బలగం ఉన్న సంబంధం కావాలని నాన్నమ్మ ఆశ. సో నాన్నమ్మకి మా చుట్టాలు పలుకుబడి బాగా నచ్చి ఉంటుంది. పాపం ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి ఎన్ని అవస్థలు పడిందో. ఆవిడ దగ్గరే ఉంచుకుని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇక తన ఆలోచనలు, హాబీలు అన్నీ తెలుసుకుని నన్ను నేను కొంత మార్చుకోవాలి. నాకు శీఘ్ర కోపం, మొండితనం అంటారు. తగ్గించుకుని తనకు అనుకూలంగా బతకాలి. తనకిష్టమైన వంటలేవో తెలుసుకుని నేర్చుకోవాలి. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ లాంటివి నేర్చుకుని చక్కగా వండి పెట్టాలి. అస్తమాను బయట తింటే ఆరోగ్యాలు పాడవుతాయి. తనకి జీన్స్, టాప్స్ ఇష్టమైతే అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు వేసుకోవచ్చు కానీ ఈ విజయవాడకి మా చుట్టాల లెవెల్కి ఈ డ్రెస్సులు చాలే అని నేనే వేసుకోను. ఇప్పుడు నన్ను నేను మోడర్న్గా మార్చుకోవాలి. వీకెండ్ పార్టీలకు అలవాటు పడాలి. ఓపెన్ హెయిర్ చాలా బాగుంటుంది. తన ఇష్టాన్ని బట్టి కట్ చేయించుకోవాలి. నాది పెద్ద జుట్టే, నడుము వరకు ఒత్తుగా ఉంటుంది. దానికి నూనె రాసి గట్టిగా జడవేస్తాను. నన్ను చూసి మా విజయవాడ అమ్మాయిలు మొరటుగా బండగా ఉంటారు అనుకోకండి. ఇక్కడ చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు. నాకే ఎప్పుడూ ఎందుకో తెలియదు కానీ ఈ విజయవాడ లెవెల్కి చాలే అనేది బుర్రలో ముద్రితం అయిపోయి ఉంది. ఇక హైదరాబాద్ నేను కోరుకున్న నగరం. నేను కోరుకున్నట్టుగా సాఫ్ట్వేర్ భర్త. పెళ్లి సమయంలో తనకు కూడా వంట వచ్చని తెలిసి మురిసిపోయాను. చుట్టాలు, స్నేహితులు కూడా నాది అదృష్టం అన్నారు. ఇద్దరూ కలిసి పనిచేసుకుంటూ హాయిగా ఉండొచ్చు అంటూ. మగవాళ్లకు వంట రాకపోవడం వల్ల తామేమి ఇబ్బందులు పడుతున్నది ఏకరువు పెట్టారు. నన్ను దుర్గమ్మ తల్లి చల్లగా చూస్తుందని, చిన్నప్పటి నుంచి నేను చేసుకున్న దర్శనాల పుణ్యం ఎటూ పోలేదని అర్థమైంది. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత నాకు తోచిన ఉద్యోగంలో కాలక్షేపం చేయాలన్న ఆలోచన. కిషోర్ జాగ్రత్త గలవాడు అనుకుంటా. 3 బెడ్రూమ్ల ఫ్లాటు, దానికి తగ్గ సామాన్లు అన్నీ అమర్చి పెట్టుకున్నాడు. నా జీవితానికి ఇంకే కొరత లేదనిపించింది. ఫైనల్గా నాకు విజయవాడ బెడద వదిలింది. అమ్మయ్య, నా జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుంది. ఇక వాసంతి, వాసంతి లే అన్న పిలుపుతో తెల్లారి మెలకు వచ్చింది. కిషోర్ ఎప్పుడు లేచాడో, ఫ్రెష్గా ఉన్నాడు, స్నానం చేశాడనుకుంటా. టైం చూశాను, 5:30.
5:30కే మీ స్నానం అయిపోయిందా? ప్రశ్నార్థకంగా చూశాను. ఆ, యోగా కూడా చేశాను. ఏమిటి, మీరు యోగా కూడా చేస్తారా? నాలో విస్మయం. ఏ, చేయకూడదా? జాబ్లో చేరిన తర్వాత నేర్చుకున్నాను, చేస్తున్నాను. మంచి అలవాట్లు మంచిదేగా వసు అన్నాడు నవ్వుతూ. నేను నవ్వుతూ లేచి వాష్రూమ్కి వెళ్ళాను. వచ్చేసరికి బాల్కనీలో 2 కాఫీలు, వేడిగా పొగలు చిమ్ముతూ, చల్లని వాతావరణం. చాలా సంతోషం వేసింది. ఎంత అదృష్టవంతురాలిని! ఎంతమంది భర్తలు ఉదయాన్నే ఇలా భార్యలకు కాఫీలతో సుప్రభాతం చెప్తారు. మా అమ్మైతేనా పొద్దున్నే దండకాలు, లేవలేదని, పనిలో సాయం చేయలేదని. అబ్బే, వద్దు, ముందు ఇంత మంచి ఉషోదయాన్ని, కాఫీని ఆస్వాదించాలి. కాసేపు తర్వాత వంటగదిలోకి వెళ్ళాను. అన్నీ నీట్గా సర్దున్నాయి. చిరునవ్వుతో, నేను వస్తున్నానని ఇల్లు బాగా సర్దారే. లేదు, ఇల్లు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఆర్గనైజ్డ్గా ఉంచటం నాకు అలవాటు. తను మాట్లాడే ప్రతి మాట నేనెంతో అదృష్టవంతురాలను తెలియచేస్తుంది. టీలో అందరూ అల్లం వేస్తారు, కానీ లవంగా దాల్చిన చెక్క వి అదో రుచి చాలా బాగుంటుంది. ఓ అవునా, ట్రై చేస్తాను. ఇక రాత్రి భోజనం చుక్కకూర, కందిపప్పులో కన్నా పెసరపప్పుతో బాగా ఇముడుతుంది. గుమ్మడి వడియాలతో అద్రిపోతుంది. చూడు, ఈసారి చేసి పెడతాను. నాకు తెలియని విషయం ఏమో ఉంటుందేమో, చేస్తానంటున్నాడుగా, చేయిని, చేస్తే తింటానికే. మరోపూట కాఫీ పాలు స్టవ్ మీద కన్నా కుంపటి మీద కాస్తే ఆ రుచే వేరు. అవన్నీ ఇక్కడ కుదరవు కదా కిషోర్? కుదరవు, కానీ చెప్తున్నాను. సరే, ఈ శనివారం వంట నేనే చేస్తాను, చూద్దూ గాని. వద్దు కిషోర్, వచ్చి 2 నెలలయ్యింది, నువ్వు అసలు నన్ను బయటికి తీసుకెళ్ళనే లేదు. బయటనే పోంచేద్దాం. బయటికి వెళ్దాం, కానీ భోజనం ఇంట్లోనే చేద్దాం. వంట నేను చేస్తా కదా. అప్సెట్గా అనిపించింది, కానీ చేసేదేం లేక సరే అన్నాను. భోజనం తర్వాత బయటికి వెళ్తాము అన్న ఆనందంతో లేచాను. అప్పటికే కిషోర్ స్నానం చేసి కాఫీ ఫిల్టర్ వేశాడు. ఫిల్టర్ కాఫీ నాకు ఇష్టమే, కానీ అంత ప్రాసెస్ నచ్చదు. ఈవేళ ఫిల్టర్ కాఫీ అంత ఆనందాన్ని ఇవ్వలేదు. 2 వారాల క్రితమే తన కిచెన్లోకి రావద్దని గట్టి వార్నింగ్ ఇచ్చాను. నేను చేసే ప్రతి పనిని ఇలా కాదు అలా కాదు, ఇది వెయ్యి అదొద్దు, ఇది ముందు వెయ్యాలి అది తర్వాత వెయ్యాలి. అబ్బో, రన్నింగ్ కామెంటరీ సాగిపోతూనే ఉంటుంది. ఏది నా లెక్క ప్రకారం జరగదు, వంట బాగానే ఉంటుంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కిషోర్ వంట అద్భుతంగా చేస్తాడు, అంతేకాదు ఇష్టంగా చేస్తాడు. వంటే కాదు, ప్రతి పని అంతే, పక్కా ప్రణాళిక. దేని తర్వాత ఏది ఎంత ఎప్పుడు వేయాలి అన్నది చాలా లెక్క ప్రకారం ఉంటుంది. నేను మామూలుగా అందరిలాగే చేస్తాను. ప్రతిరోజు తినేప్పుడు ఏదో ఒక కామెంట్, అది నాకు నచ్చటం లేదు. టొమాటో పప్పుకి దొండకాయ వేపుడు బెస్ట్ కాంబినేషన్, అది కూడా దొండకాయలు గుండ్రంగా కోయాలి. దోసకాయ పప్పుకి వంకాయ కొబ్బరికారం సూపర్గా ఉంటుంది, పొడవు వంకాయలు కావాలి. పొట్లకాయ పెరుగు పచ్చడికి బెండకాయ డీప్ ఫ్రై బాగుంటుంది. సాంబారుకి ఆలు ఫ్రై కన్నా చేమదుంప మిరియపు కూర, మిరియపు కారం బెస్ట్. ఇక గుమ్మడి వడియాలు, బియ్యపు వడియాలు, మినప వడియాలు, ఇలా ఏవి దేనితో అద్భుతంగా ఉంటాయో చెప్తూనే ఉంటాడు. ఇవాళ గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలతో చెయ్యి, మిరపకాయలతో పాటు ధనియాలు జీలకర్ర వేయించు. రోజు భోజనం టైంలో ఇదొక చర్చ తనకి. మొదట్లో ఇష్టంగానే అనిపించినా రాను రాను చిరాకు మొదలైంది నాకు. కాఫీ, స్నానం, ఆంజనేయ స్వామి గుడి, నువ్వు అలా కూర్చో, కాసేపట్లో అల్లం వేసి మంచి పెసరట్టు చేసి పెడతాను నీకు. పిండి రాత్రి నానేసాగా, నువ్వు అలా కూర్చో, నేను చిటికలు వేసేస్తాను. చుర్రుమంది నాకు, కానీ ఆకలి వేస్తోంది. మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేశాను. వేసినంతసేపు నానమ్మ అక్క టిఫిన్లు వంటలే, ఎవరు ఎలా చేస్తారన్నదే. నీకు కూడా వేసేయి కిషోర్, ఇద్దరం కలిసి తిందాం. వద్దొద్దు, పెసరెట్టు వేడిగానే తినాలి, చల్లారితే బాగోదు, నువ్వు తినేసేయి అంటూ ప్లేట్ తీసుకొచ్చాడు. వేడి పెసరట్టు, నెయ్యి కారుతూ ఆత్మారాముడు తృప్తిపడ్డాడు. తను కూడా తెచ్చుకుని తింటూ ఏవేవో చెప్తున్నాడు, వింటున్నాను. ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మంగళంలో వేయించిన కందిపప్పుతో గోంగూర పప్పు చేసి పెడతాను, అది తింటే నువ్వు ఈ పచ్చిపప్పు అసలు నోట్లో పెట్టవు. మంగళమా? అయ్యో, అది కూడా తెలియదా వసు? అదేదో 8వ వింతలాగా చూశాడు నాకేసి. తెలీదు, ముక్తసరిగా అన్నాను. హాయిగా పెసరట్టు తిన్న ఆనందం లేకుండా ఈ టాపిక్ నాకు నచ్చటం లేదు. మంగళం అంటే, మొదలు పెట్టాడు పక్కనే కూర్చుంటూ. అబ్బా, ఎందుకు అడిగానా అనిపించింది.
వద్దు కిషోర్, వంట చేసుకోవాలిగా, వదిలి లేదా బయటికి వెళ్ళి భోంచేసి సరదాగా సినిమాకి వెళ్దాం అన్నాను. అతను బయట తినటం నచ్చదు అతనికి. బయట వద్దు, నేను చేస్తా కదా, ఎంతో టైం పట్టదు, నువ్వేమీ చేయనక్కర్లా, ఇది విను ముందు ఎంత బాగుంటుందో, వంట చేస్తూ చెప్తాలే. అయిష్టంగానే కూర్చున్నాను. మంగళం అంటే కళ్ళు అరమోడుపులు అయ్యాయి. ఒక్కోసారి కుండలు పగిలిపోతాయిగా. ఆ పగిలిన కుండలో కింద భాగం అన్నమాట, దాన్ని పొయ్యి లేదా కుంపటి మీద పెట్టి పప్పు వేయించుతారు. మంట పెద్దగా పెట్టకూడదు, సన్న సెగ మీద దోరగా వేయించాలి. నాకప్పుడు కళ్ళు అసలు ఎప్పుడు మూతబడిపోయాయో తెలియదు. వచ్చిన కొత్తలో నన్ను నేను మోడర్న్గా మార్చుకోవాలని హెయిర్ కట్ చేయించుకున్నాను. జీన్స్ పలాజోస్ కొనుక్కున్నాను. జీన్స్ వేసుకున్న రోజు తనకు పెద్దగా నచ్చలేదు. చక్కగా చీరో డ్రెస్సో వేసుకోవచ్చు కదా, మీ నాయనమ్మనో అక్కనో వేసుకోమను, నాకు ఇవే ఇష్టం, ఇవే వేసుకుంటా. ఒళ్ళు మండిపోయింది. విజయవాడలో వేసుకోలేదుగా అన్నాడు నా కోపాన్ని పట్టించుకోకుండా. నాకు కోపం వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తించలేదని నీ మొహం, నువ్వేం చూసావు? నాకు షార్ట్స్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి, అవే వేసుకుని తిరిగేదాన్ని అక్కసు అన్నాను. అలాగా, నీకేవి ఇష్టమైతే అవే వేసుకో, కూల్గా సమాధానమిచ్చాడు. విజయవాడ ఒక నరకం అనుకుంటే ఇది ఇంకోలా ఉంది, ఏమిట్రా బాబు అనుకున్నాను. దానికి తోడు ఇక్కడ తనకు ఒక అన్న ఉన్నాడు, చిన్న తాత పెద్ద తాత చుట్టరికాలు. ఉస్మానియాలో డాక్టరు, బొద్దుగా తెల్లగా దెబ్బ పండులా ఉంటాడు. ముట్టుకుంటే మరక పడుతుందేమో అన్నంత తెల్లగా ఉంటారు పిల్లలిద్దరు. 2-3 నెలలకోసారి కలుస్తూ ఉంటాం. ఆయన వచ్చిన రోజు మరీ ఇద్దరు అదేదో లోకంలో ఉంటారు. దానిలో వాళ్ళ ఊరు, నానమ్మ, అక్కలు, చెక్కలు, వంటలు, ఊళ్ళో కాలేజీ లేకపోవటం, హాస్టల్ ఖర్చులు భరించలేని ఆర్థిక స్థితి, రూములు అద్దెకు తీసుకుని వండుకు తిని దానిలో నిష్ణాతులైపోవటం, ఇలాగా. ఆయన డాక్టర్ అవ్వటం మూలాన సమయం దొరకదు కాబట్టి పర్వాలేదనుకుంటా. మా ఆయన మాత్రం నానమ్మ పెంపకంలో ఇదిగో ఇలా తయారయ్యాడు. ఆ బావగారు చాలా సరదా మనిషి. జోకులు, సెటైర్లు బ్రహ్మాండంగా వేస్తారు. ఇద్దరి మెయిన్ టాపిక్ వంట. బామ్మ ఎలా చేస్తుంది, అమ్మ ఎలా చేస్తుంది, దేంట్లో ఏం వేస్తే ఎలా ఉంటుంది. ఊరిలో ప్రతి ఒక్కడికి నిక్నేమ్, కాలవలు, ఈతలు చెప్పుకుని చెప్పుకుని పగలబడి నవ్వుతూ ఉంటారు. మొదట్లో సరదాగానే ఉండి ఎంజాయ్ చేసేదాన్ని, ఇప్పుడు అది హద్దులు దాటి చిరాకు వచ్చేసింది. ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను వంటగది వైపు రావద్దు అని, వంట గురించి మాట్లాడొద్దని, వంకలు పెట్టవద్దని. కొంత కంట్రోల్లోకి వచ్చాడు. ఆ చెయ్యి ఎత్తిపెట్టి గోడకు ఆనుకున్న తీరు గుర్తొచ్చి ఒళ్ళు మండిపోతోంది. బాల్కనీలోకి వెళ్ళి చూశాను. బిక్కమొహంతో పేపర్ చూస్తున్నాడు. తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నాను. ఇక కళ్ళు మూసుకున్నా ఎందుకీ నాకీ అసహనం, ఏం తక్కువైంది నాకు, ఏమిటి తనతో ప్రాబ్లం, తాగుతాడా, లేదు, పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతాడా పోని, లేదు, ఆఫీస్ పని అంటూ నన్ను పట్టించుకోకుండా ఉంటాడా పోని, లేదు, పోనీ అమ్మాయిలు వెంట పెడతాడా, లేదు, ఆ మొహానికి అంత తెలివి కూడానా, సినిమాలు షికారులు వద్దంటూ నన్ను కట్టడి చేస్తాడా, అది కూడా లేదు, తనకిష్టం ఉన్నా లేకున్నా నా కోసం వస్తాడా, వస్తాడు. నానమ్మ పెంపకంలో అతి జాగ్రత్తగా పెరిగాడు, అలాగే అతి మంచిగా తయారయ్యాడు. జీవితాన్ని పద్ధతిగా జీవించాలనుకుంటాడు. అన్నిటికీ మించి నన్ను ఏనాడు ఒక్క మాట అండవు. చాలామంది భర్తల్లాగా భార్యను చిన్న చూపు చూడవు. నాన్న, బాబాయిలు, అమ్మను, పిన్నిలను ఎలా ట్రీట్ చేస్తారు, అసలు స్వాతంత్రం ఉందా, వాళ్ళ అజమాయిషిని భరిస్తూ అలా బతికేస్తుంటారు వాళ్ళు. నేను ఉద్యోగం చేయటం చేయకపోవటం నా ఇష్టానికి వదిలేశాడు. నేను ఫ్రాక్స్, జీన్స్ ఏం వేసుకున్నా అభ్యంతరం చెప్పడు. నన్ను నేను అప్డేటెడ్గా ఉంచుకోవటం కోసం, బోధన నాకిష్టం కాబట్టి స్కూల్లో ఉద్యోగం చేస్తున్నా, దేనికి అడ్డు చెప్పడు. స్త్రీలకు, పెద్దలకు గౌరవం ఇవ్వాలంటాడు. వీటన్నిటిలో ఏం తప్పుంది నాకు, తాను తను అవుట్డేటెడ్గా ఎందుకు అనిపిస్తున్నాడు. నాకెలా టీచింగ్ మీద ఇష్టమో తనకి వంట మీద ఇష్టం కావచ్చు, అది నాకెందుకు కష్టాన్ని కలిగిస్తోంది. ఇక లేచి బాల్కనీలోకి వెళ్ళాను. బాచి, అది వాళ్ళ నానమ్మగారి పిలుపు. అలాగే పిలిచి ఆకలిస్తోంది, అన్నం తిందన్రా. ఇదిగో ఉల్లిపాయలు సన్నగా తరిగి అల్లం పచ్చిమిర్చి వేసి ఒక స్పూను శనగపిండి కలిపి కొత్తిమీర కరివేపాకు దిట్టంగా వేసి ఆమ్లెట్ వేద్దు రా, ఈ లోపల నేను అన్నీ సర్దుతాను, తనకిష్టమైన వివరణతో చెప్పాను. వెటకారం ఉందేమోనని నా మొహంలోకి చూశాడు. లేదు, మామూలుగానే ఉంది. ఈవేళ అలా కాదు, ఎండుమిర్చి ఫ్లేక్స్, కచ్చా పచ్చాగా దంచిన 4 మిరియాలు, సొంటి పొడి వేసి చేస్తాను చూడు ఎలా ఉంటుందో అని ఉత్సాహంతో లేచాడు. అబ్బా, ఈ వంటొచ్చిన మొగుడితో ఎలాగమ్మా వేగేది. అదండి కథ. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.
Thank you.